అవత్ర పరాక్రమ విక్రమార్క మహారాజులకు విజయం. మహాప్రసాదం. రత్నాలు మా దేవీ ప్రసాదం. ఒక్క చిన్న ఉపకారం అపేక్షించి వచ్చాను మహారాజా. అభయం ఇస్తే మనవి చేసుకుంటా. సాధుజనులను సేవించటం కంటే మా కర్తవ్యం ఏముంది మునీంద్ర? ఏమిటది? ఒక ప్రతిఫలం అపేక్షించి అమోఘమైన హోమం తలపెట్టాను. దాన్ని విఘ్నం చేయటానికి దుష్టశక్తులు కొన్ని చప్పరానంత అవాంతరాలు కల్పిస్తున్నాయి. తమరా హోమం కాపాడాలన్న ప్రార్థన. అవశ్యం. సుఖీభవ సుఖీభవ. మా ప్రభు, రేపు దశమి నాటికి స్వయంవరానికి తమరు తప్పక వెళ్ళాలి. ఈ కార్యభారానికి నన్ను నియమించండి. యాగరక్షణ నేను చేస్తాను. నా యాగరక్షణకు తాను స్వయంగా దయచేయాలి మహారాజా. అలాగే మహర్షి. వీళ్ళేది మహారాజా, మనం తపరి వారంతో స్వయంవరానికి బయలుదేరుతున్నాం కదా. మార్గ మధ్యలో వారి పని పూర్తి చేసి మరీ వెళ్ళవచ్చు. వీల్లేదు మహారాజా. ప్రళయ తాండవం చేసే భయంకర శక్తులను ఎదుర్కోవాలంటే మహారాజు ఒంటరిగా రావాలి. అది నియమం. తదుపరి తమ అనుగ్రహం. తదుపరి కాదు, సత్యం. స్వయంగానే వస్తాం. మహామంత్రి, స్వయంవరానికి పరివారంతో మీరు తరలిరండి, అక్కడ కలుసుకుందాం. జయం మహారాజా, జయం. నేటితో విక్రమార్కుని జీవిత చరిత్ర సమాప్తం. మహర్షి, రథు సహాయార్థం నేను చేయవలసింది ఏమి? మహారాజా, నా మంత్రోచ్చాటనతో సకల భూత ప్రేత పిశాచ గణాలని నాశనం చేయగలను. కానీ అదుగో ఆ వృక్షం మీద వేలాడుతూ ఉన్న శవాన్ని తమరు మౌనంగా తీసుకురావాలి. జాగ్రత్త, భేతాల శక్తి దాన్ని ఆవరించున్నది. ఆజ్ఞ. భేతాలను తేగల వీరుడు, నా కత్తికి ఎరగాగల ధీరుడు. విక్రమార్క మహారాజా, నేను సామాన్యంగా వచ్చేవాడను కాదు. నేను చెప్పే కథలు విని వాటికి సమాధానం చెప్పాలి. సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల వేయి చెక్కలవుతుంది. నీవు నోరు తెరిచి చెప్పావో నేను నీ వద్ద నుండను. పూర్వం బ్రహ్మచక్రమనే అగ్రహారంలో జటాగోప్యుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఒక కుమార్తె ఉండేది, పేరు చిన్నమ్మ. ఆమెను పెండ్లి చేసుకోవాలని ముగ్గురు బ్రాహ్మణ కుమారులు వచ్చారు. వారిలో తల్లి ఒకనికి, తండ్రి మరొకనికి, ఆ అమ్మాయి అన్న ఇంకొకనికి, ఒకరికి తెలియకుండా మరొకరు చిన్నమ్మనిచ్చి పెండి చేస్తామని వాగ్దానం చేశారు. ఎవరి వాగ్దానం వారు నెరవేర్చుకోవాలని పట్టుబట్టారు. ఆ ముగ్గురిలో ఎవరిని పెండి చేసుకోవాలో తెలియక, ఆ బాధలు పడలేక చిన్నమ్మ దిగులుతో మరణించింది. తల్లిదండ్రులు ఆమె దహనక్రియలు జరిపారు. విచారం భరించలేక ఆ ముగ్గురు యువకుల్లో ఒకడు దేశాంతరవాసం పట్టాడు, మరొకడు అస్థికలు తీసుకుని కాశీయాత్రకు బయలుదేరాడు, మూడవ వాడు చితాభస్మం దగ్గర చింతిస్తూ కూర్చున్నాడు. దేశాంతరం వెళ్లిన వాడు ఒక యోగి దగ్గర సంజీవ మంత్రం నేర్చుకున్నాడు. చిన్నమ్మను బ్రతికించుకోవాలని తిరిగి వస్తుంటే అస్థికలు తీసుకుని బయలుదేరిన యువకుడు కనపడ్డాడు. చితాభస్మాన్ని కాపలా కాస్తున్న మూడవ వాని దగ్గరకు వచ్చారు. బూడిద మీద అస్థికలు పెట్టి సంజీవ మంత్రం పఠించగానే చిన్నమ్మ బ్రతికింది.
మరల వారు చిన్నమ్మ నాది నాది అని కలహించ ప్రారంభించారు. ఓ విక్రమార్క మహారాజా, ఆ ముగ్గురిలో ఆమెను వివాహమాడుటకు అర్హులెవరో నిర్ణయించు. ఓ భేతాళ, సంజీవి మంత్రం నేర్చుకుని ఆమెకు ప్రాణదానం చేసిన వాడు తండ్రితో సమానం, ఆమె అస్తులను తీసుకుని వెళ్ళిన వాడు బిడ్డతో సమానం, చితాభస్మం దగ్గర కాపలా ఉన్నవాడు భర్తతో సమానం. కనుక ఆమెను వివాహమాడటానికి అతడే అర్హుడు. ఓ విక్రమార్క, ప్రభావతి ప్రభావతి స్వయంవరం. ఇరవై మూడు కథలకు సమాధానాలిచ్చి సంతోషపెట్టావు. ఈ వింతైన ఆఖరి కథ చెబుతా విను. ఒక తండ్రి కొడుకు అడవిలో ప్రయాణం చేస్తుండగా ఇద్దరు స్త్రీల అడుగుజాడలు కనిపించాయి. అందులో పెద్ద అడుగులు గల స్త్రీని తండ్రి, చిన్న అడుగులు గల దాన్ని కొడుకు వివాహమాడాలని ప్రతిన బూనారు. వారికి వేగంగా ప్రయాణం సాగించి ఆ స్త్రీలను కలుసుకొనగా అందులో పెద్ద పాదాలున్నది కూతురని, చిన్న పాదాలున్నది తల్లి అని తెలుసుకున్నారు. వారి ప్రతిన ప్రకారం తండ్రి కూతుర్ని, కొడుకు తల్లిని వివాహమాడారు. కొంతకాలానికి ఆ ఇరువురు దంపతులకు ఇద్దరు బిడ్డలు కలిగారు. విక్రమార్క మహారాజా, వారి వావివర్తలు ఏమిటి చెప్పు మహారాజా. ఆలోచిస్తున్నావే, సమాధానం లేదా? విక్రమార్క మహారాజా, ఈ కడపటి కథకైనా నీవు కలవరపడతావనుకున్నా, సరి అయిన సమాధానం లేదని తెలిసి మౌనం అవలంబించావు. నీ వివేకానికి మెచ్చుకుంటున్నా. నీకొక రహస్యం చెబుతున్నా విను. హోమం జరిపే మిషతో నిన్ను ఆహ్వానించిన ప్రచండుడొక పాపి నా మహత్తర శక్తిని స్వాధీనం చేసుకునే ఉద్దేశంతో ఇంతకు ముందు 99 హోమాలకు 99 మంది రాజుల శిరస్సులు నరికాడు. తన గురువైన మంత్రసిద్ధుని మాయోపాయంతో ఈ 100వ హోమానికి నిన్ను పిలుచుకొని వచ్చాడు. అందుచేత యుక్తితో నీ వతనిని వధించి ఆ 100 హోమముల ఫలితాన్ని పొందు. అప్పుడు నేను నీకే స్వాధీనమవుతాను. వారింకా రాలేదు. సరమ్మా, తొందరపడకండి. అరుగు, వారు కాదు, వారే అనుకున్నాను. అద్భుతమైన కార్యాన్ని సాధించారు ఆ వేతాల శవాన్ని అక్కడ నుంచి ఇలా. శవాస్ మాట నిలుపుకున్నారు.
మరొక నియమం. ఏమిటది మహర్షి? ఒక్కసారి సాష్టాంగ ప్రణామం ఆచరించి దేవిని ప్రార్థించండి. సాష్టాంగ ప్రణామమా? విక్రమార్క చక్రవర్తి ప్రణామాలు అందుకోవటమే కాని ఎన్నడూ ప్రణామం చేసి తిరగడు. ఏది ఒక్కసారి చూపించండి. ఏముంది మహాప్రభు, ఇదిగో ఇలా చెయ్యాలి. మహారాజా, శతహోమాల శక్తి నీ పరమైంది. నేను నీ దాసుడనైనాను. నీకు సేవ చేయడానికి సర్వదా సిద్ధంగా ఉంటాను. నా స్వవిషయంలో నీ సహాయం అవసరం లేదు. దేశ రక్షణ కోసం అవసరం వచ్చినప్పుడు నిన్ను తలుచుకుంటాను. వచ్చి సాయం చెయ్యి చాలు. తమ ఆజ్ఞ.